सारा चीज सुंदर 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 राजगारी कटिंग हमारे व्यक्ति कर रहा है खेल में Thank you.
పిల్లలు కనబడుతున్నారు.
ఓల్డ్ స్టాక్ మన అంతర్గ ముద్దుపీట స్థానిక శాసనసభ్యులు శ్రీ అజయ్ కుమార్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి రామ వసంత సురేష్ గారు, అలాగే మన జిల్లా విద్యాధికారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ఉప ఎంపీపీ గారు శ్రీ పాలే రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పెద్దలు మరియు అతిథులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అందరికీ కూడా వచ్చిన కూడా అతిథులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈరోజు ఒక మహత్వమైన రోజు, మన ఈరోజు 2 అక్టోబర్ బాపూజీ మహాత్మా గాంధీ జయంతి. ఆ చిత్రపటానికి పూలమాల వేసి అజేతనా పిల్లలు క్లాప్. రాజు హెడ్మాస్టర్ మైపాల్ రైతు రెడ్డి కొద్దిగా లెఫ్ట్ వెనకాల జరుగుతుంది అందరు ఇంకా మా ఇంట్లో మా వాళ్ళు చెప్తాను. ఓహో సార్ వస్తుంది.
కలెక్టర్ గారి సహకారంతో స్టార్ట్ చేసాం ఇది ఇప్పుడు బాస్కెట్ బాల్ ఫ్లేవర్ పర్చేజ్ చేసుకుని ఒక చిన్న గ్రామానికి చేసినటువంటి మన దేశ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం ఆ
ఇప్పుడు మనం తెలుసుకున్నాం, అబ్బో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఒక నక్షత్రంగా ఉండేది. నక్షత్రం రావడం వల్ల సూర్యుని బాస్కెట్బాల్ కోర్ట్ మరియు కంప్యూటర్ ज्योतिष्कृतं द्वादशजाभिज्योतिर्विदं द्वादशजाभिबलबलाभगं तीं द्वादशजाभिदीप्यमानं द्वादशजाभिजस्वाहा संजासा जस्वाहा संजासा जस्वाहा संजासा जस्वाहो द्यासा जस्वाहा शुचेस्वाहा शोका जस्वाहा तवतेस्वाहा ब्रह्मात्यायेस्वाहेति शन्नो मित्रस्सुन्दरणः शन्नो भोक्तर्यमां शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि. ఇలా ఇనాగ్రేషన్కు వచ్చేసినటువంటి అతిథులందరికీ పేరు పేరున మా పాఠశాల తరఫున ప్రత్యేక పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన గట్టిగా చెప్పని స్వాగతం చూస్తారా. ఈనాటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు వేదికను అలంకరించాల్సిన కోరుతున్నాము. అంశ ఆధ్వర్యంలో కొత్త శిక్షణ కేంద్రాన్ని గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ రావు గారు, వసంత మేడం గారు, కరెక్ట్ గారు, గౌరవ అతిథులందరూ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పాలని మన గ్రామ ముందు పీడైన మన మాన్యుల శ్రీ కలెక్టర్ గారికి,
అలాగే ఎంపీడీసీ గారు శ్రీ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జెడ్పీ చైర్మన్ దావా వసంత గారికి ఇక్కడికి వచ్చిన అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మన సీఎం పోలీసు బృందం కవితక ఆదేశాల మేరకు ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి ఒక చీర పంచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. దాని గురించి ప్రతి గ్రామంలో మన తెలంగాణ ప్రతి ఇంటింటికి ఆడపడుచులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలందరికీ అంటే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపున్న మహిళలకి ఉచితంగా పుట్టు శిక్షణ కేంద్రాన్ని మనం ప్రారంభించాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 4 రోజుల కింద మాకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద గ్రామం, ఇక్కడ చాలామంది మహిళలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీడియోలు వ్యవసాయం చేసుకుంటూ సరైన ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నారు, సిటీకి దగ్గరగా ఉన్నారు. వీళ్ళందరినీ ఏదో రకంగా మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకు ఆదాయాన్ని వాళ్ళ కుటుంబం యొక్క ఆదాయాన్ని పెంచాలని చెప్పి సారు ఒకసారి మీటింగ్ పెట్టి చర్చించడం జరిగింది. చర్చించి ఈ గ్రామంలో ఖచ్చితంగా ఒకటి మహిళలకు కుటుంబ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి అది ఒకటే కాకుండా ఇంకా ఎన్ని రకాల ట్రైనింగ్స్ అవసరమే, అన్ని రకాల ట్రైనింగ్లు మన గ్రామంలో, ఇది మా స్వగ్రామం, ఆ గ్రామంలో కొంత ఎక్కువగా మనం చేయాలని సార్ సూచించడం ద్వారా అట్లాగే ఆనరబుల్ జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ చేయాలి, మన జగిత్యాల రూరల్లో ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి వారు సూచించడం, జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యున్సీలో మనం ఎక్కువ పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం మీదట ఆనరబుల్ మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ. 140,000 సబ్సిడీ, 60,000 లోన్, ఎంతమందికి కావాలంటే అంతమందికి మంజూరు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే, ఎందుకంటే ఇది మన పాడి గ్రామము, ఇక్కడ సిటీకి దగ్గరగా ఉంది, మీరు ఎంతమంది అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది ఇంకా వ్యవసాయంలో, అంటే నేను చెప్పింది ఓన్లీ ఎస్సీలకే, దయచేసి గమనించాలి ఎస్సీ లబ్ధిదారులకి. రెండవది మాకు సిటీ దగ్గర ఉన్నా సార్, మేము కూరగాయలు పండించుకుంటాం, మాకు దగ్గర ఎక్కువ ఆదాయం వస్తుందని అంటే పందిరి కూరగాయల పెంపకానికి సంబంధించి కూడా మనం పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేసి మంజూరు చేయడం జరుగుతుంది. మూడవది సార్, సిటీకి మేము దగ్గర ఉన్నాం, మేము పూల సాగు చేసుకుంటాం, బంతి పూలు కానీ జర్బారా పూలు కానీ ఇంకేదైనా చేసుకుంటామంటే పూల సాగు కూడా మనం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడానికి అవకాశం ఉంది. ఆనరబుల్ మినిస్టర్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. చివరిగా మనం లోన్స్ కావాలి అని అంటే రెండు రకాలుగా రెండు పద్ధతులు మనం ఇస్తున్నాం. ఒకటి మండల లెవెల్లో ఏ ట్రైనింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి మండల లెవెల్లో సెలెక్షన్ చేసి మంజూరు చేస్తున్నాం. శిక్షణ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ట్రైనింగ్లు పొంది సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మనం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేసి రుణాలను మంజూరు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆనరబుల్ మినిస్టర్ గారి ప్రత్యేక చొరవతో దాదాపుగా 700 మందికి అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళకి మంజూరు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. మన గ్రామాల నుంచి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళందరికీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు సూచించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేస్తామని తెలియజేస్తూ పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో గ్రామంలో పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ ఒక మెంబర్గా, మహిళా సంఘ సభ్యురాలు ఒక మెంబర్గా, రేషన్ డీలర్ ఒక మెంబర్గా కమిటీలో ముగ్గురు ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో మరి చీరల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమము ఈరోజు ఒక్కరోజే కాదు, యాక్విటెన్స్ రోల్లో అర్హులైన లబ్ధిదారులు అంటే 18 సంవత్సరాల పైబడ్డ మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో 6 గజాల చీరలు ఉన్నాయి, పెద్ద మనుషులకు అయితే 9 గజాల చీరలు కూడా ఉన్నాయి. సో తొందర పడకుండా వారం రోజులలో ప్రతి గ్రామంలో మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
అయితే నేడు కార్యక్రమం ప్రారంభించం కావున ఈ కార్యక్రమంలో మన జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 382,403 అర్హులైన లబ్ధిదారులు ఉన్నారు మరి ఇంతవరకు రిసీవ్ చేసుకునే 293 మిగిలిన 89,000 ఈ రోజు రేపు వస్తాయి రాగానే ఎక్కడెక్కడైతే తక్కువ పడ్డాయో అక్కడికి మొత్తము పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా జగిత్యాల రూరల్ మరియు అర్బన్ కు సంబంధించి రూరల్ కు 23,477 చీరలు రావడం జరిగింది అర్బన్ కు 38,788 అంటే మొత్తం 62,265 చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు అదే విధంగా అంతర్గామి విషయానికి వస్తే మొత్తం అర్హులైన లబ్ధిదారులు 1447 దాంట్లో 973 రావడం జరిగింది ఇంకా 474 రేపు మేము పంపుతాం సో ఇది ఈ కార్యక్రమానికి సంగారు గారు తెలంగాణ వచ్చిన తర్వాత మన ఆడపడుచులందరిని కూడా మనకు దగ్గర తీసుకొని వాళ్ళని గౌరవించుకుందాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనము ముందుండి నిలబడదాం అనే ఉద్దేశంతోని ప్రతి బతుకమ్మ కూడా మనకి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు నిజంగా కూడా ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం బతుకమ్మ కంటే ఎక్కువగా కూడా బతుకమ్మ చీరల పండగలాగా అయిపోయింది నిజంగా కూడా ఇక్కడ చూస్తున్నాం ముందట ఈ చీరలన్నీ కనబడుతున్నాయి ఎంతో కలర్ఫుల్ చీరలు మన ఆడపడుచులు వాళ్ళు కట్టుకొని ఆ బతుకమ్మ ఆడుతుంటే కళ్ళకు ఎంతో సొంపుగా ఉంటుంది నిండుగా ఉంటుంది మరి మన ఆడపడుచులు సుఖ సంతోషాలతో వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం కూడా మన ఇంటిని పాది మనం కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం మరి ఈ బతుకమ్మే కావచ్చు దసరా పండుగ కావచ్చు మన తెలంగాణ పెద్ద పండుగ మనందరికీ ఈ పెద్ద పండుగ రోజు మన మహిళలు మన గౌరవించుకోవడం నిజంగా కూడా ఎంతో గొప్పదాయకం మరి ఇట్లాంటి కార్యక్రమంలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఖచ్చితంగా చెప్పాలి మొదటి వ్యక్తి మన కలెక్టర్ రవి గారి గురించి మన తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా ఏర్పడిన తర్వాత మనకు రవి గారు వచ్చిన తర్వాత మన జిల్లాకి అనేక మంచి మంచి కార్యక్రమాల్లో వారు ముందుండి అన్ని కార్యక్రమాలు సభ్యంగా సాగిస్తూ ఉన్నారు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని కూడా పేద ప్రజానీకానికి కింది స్థాయి వరకు కూడా అందే విధంగా వారి టీములంతా కూడా ప్రొకేట్ చేసి చేస్తూ ఉన్నారు మరి అలాగే ఇంకొక వ్యక్తి మన డాక్టర్ సంజన్న గురించి చెప్పాలి మరి మేము చెప్పే కంటే ఎక్కువ మీ అంతర్గామ ప్రజలకే మా సంజయన్న గురించి ఎక్కువ తెలుసు ఎందుకంటే సంజయ్ అన్న పుట్టి పెరిగిన ఊరు మరి పుట్టి పెరిగిన ఊరికి ఎంతో చేయాలన్న ఆశతో ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా నా గ్రామం నా అంతర్గామం నుంచే మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు నిజంగా మీరందరూ అదృష్టవంతులనే చెప్పాలి ఈరోజు ప్రతిసారి కూడా మాట్లాడినప్పుడు కూడా మా అంతర్గామంలో ఈ కార్యక్రమం చేయాలి మా అంతర్గామంలో ఇది చేయాలి అని చెప్పడం ఇప్పుడే కొన్ని మంచి కార్యక్రమాలు ఆ స్కూల్ నిండా కార్యక్రమాలు కంప్యూటర్స్ వారి సోదరుడైన సందీప్ కూడా కొన్ని కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఒక వాలీబాల్ కోర్టు కూడా చేసుకోవడం జరిగింది అదనపు తరగతులు కూడా చూడడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్స్ కూడా డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా మీ అంతర్గామ గ్రామానికి సంజయ్ కుమార్ గారు నిజంగా కూడా ఎంతో చేయాలని ఇంకా చేస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ ఆకాంక్షలు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మహిళలు పేద మహిళలు ఉంటారో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పండుగను జరుపుకోవడం కోసం ఘనంగా జరుపుకోవడం కోసం మన సంస్కృతిని చాటి చెప్పడం కోసము ఈ యొక్క పండుగను అఫీషియల్గా ఏర్పాటు చేయడం ఆ యొక్క పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం అందులోనూ ఆ యొక్క కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరంగా ఈ యొక్క బతుకమ్మ చీరల డిస్ట్రిబ్యూషన్లో మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 380,000 మంది ఆడపడుచులందరికీ కూడా ప్రతి గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అక్కడున్న స్థానిక అధికారులు సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరందరూ కూడా ఏదో ఒకరోజు డిస్ట్రిబ్యూట్ చేసి ఆగే కార్యక్రమం కాదు కాబట్టి ఓపికతోటి కౌంటర్లు
ఎక్స్ట్రా కౌంటర్స్ పెట్టి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిజైన్స్ కూడా చాలా చక్కటి డిజైన్స్ వచ్చాయి. ఇప్పుడన్నీ మీకు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు, మంచి మంచి డిజైన్స్ తోటి వచ్చాయి. ఇటు ప్రజలు ఫెస్టివల్ చేసుకోవడానికి, పండుగగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఎవరైతే నేతన్నలు ఉన్నారో వాళ్ళకు కూడా పని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మన జిల్లాలోనే 380 సుమారుగా 400,000 చీరలు అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. అందులో ఈ కార్యక్రమం ద్వారా అటు నేతన్నలకు వాళ్లకు ఎంప్లాయ్మెంట్ కూడా దక్కుతుంది, అలానే మనం ఫెస్టివల్ పండుగ చేసుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలానే ఇంతకుముందు ఈడీఎస్సీ కార్పొరేషన్ గారు ప్లస్ డిఆర్డిఓ గారు గవర్నమెంట్ పరంగా చాలా కార్యక్రమాలు ఏవైతే టేకప్ చేస్తున్నామో అన్ని వర్గాల వరకు, ముఖ్యంగా ఇంత ఇక్కడ మనకు ఎస్సీ పాపులేషన్ కూడా ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించమని గౌరవ శాసనసభ్యులు చెప్పడం, దానికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు మీ అందరికీ కూడా చాలా కార్యక్రమాలు డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. సో అంటే ఒక్కసారి చెప్పగానే మీ అందరికీ కూడా అర్థమవుతుందని కాదు, మళ్ళీ ఒక్కసారి స్థానిక మండల పరిషత్ అధికారులు, గ్రామస్థాయి అధికారులు మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి, మీరు ఎట్లా లబ్ధి పొందాలి అన్న దాని మీద డెఫినెట్గా మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి చెప్తారు. అలానే ఈ యొక్క గ్రామం గౌరవ శాసనసభ్యులు గారి స్వస్థలం, వారు పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉన్నా కంపల్సరీగా వారు ఈ యొక్క గ్రామానికి డెఫినెట్గా మంచి షేర్ని లేదా మంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఉన్నా కానీ టేకప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎప్పుడు కలిసినా కానీ మా గ్రామంలో ఇది చేసాం సార్, ఇది చేయాలి సార్, ఇంకా ఇవి ఇవి చేసే ఉన్నాయని చెప్తున్నారు. సో ఏదైనా కానీ వారు ఇక్కడ పుట్టి పెరిగినారు కాబట్టి ఈ ప్రత్యేక ఈ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధ వారు వహిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా జిల్లా యంత్రాంగం తరఫున కూడా ఈ యొక్క గ్రామంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తప్పకుండా జిల్లా యంత్రాంగం తరఫున మేమందరం కూడా చేయడానికి ముందుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ. గాంధీ జయంతి, గాంధీ గారు పుట్టినరోజు ఈరోజు అక్టోబర్ 2 అంటే, వారు గ్రామ స్వరాజ్యం కోసం కలలుగన్నారు. భారతదేశం యొక్క ఆత్మ అనేది గ్రామాల్లోనే ఉంది, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పేసి గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడే సంజయన గారి చేతుల మీదుగా మన పల్లె ప్రకృతి వనం, అదేవిధంగా కంపోజ్ షెడ్ ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇది గ్రామ స్వరాజ్యం. గతంలో అవన్నీ కూడా నీరు గారిపోతున్న క్రమంలో గ్రామంలో ఏ కావాలి, పల్లెలు ఏ విధంగా అభివృద్ధి కావాలి అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి మౌలిక వసతుల కల్పన మొత్తం కూడా అన్నిటికీ కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నీలి విప్లవం అనేది అంతర్గతం గ్రామ ప్రజలకే మీ యొక్క లబ్ధి కోసమే, పార్కు కూడా మీరు మానసికోల్లాసం కోసం అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి, చేపలు కూడా వదిలింది మీకోసమే మంచి ఆరోగ్యం కోసం, మీ దగ్గర ఉన్న ముదిరాజులు కావచ్చు మత్స్యకారుల కోసం, అదేవిధంగా పిల్లలు కూడా విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని చెప్పేసి ఒకటి ఫుట్బాల్ కోర్టు, అదేవిధంగా మిగతాయి కూడా వాలీబాల్, ఖోఖో ఇవన్నీ కూడా పిల్లలకు అందించాలని చెప్పేసి ఒక గొప్ప దృక్పథంతో గౌరవ శాసనసభ్యులు మీ స్కూల్లో మీ పిల్లలందరి అందరి కోసం కంప్యూటర్ ల్యాబ్ కూడా, అధునాతనంగా ఏ సాంకేతికత అయినా కూడా ఈ రోజులలో కంప్యూటర్ లాగా స్పీడ్ లాగా ముందుకెళ్ళాలి పిల్లలు కూడా అని చెప్పేసి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పరచడం, అంతకుముందు వారు డిజిటల్ ల్యాబ్ను కూడా ఏర్పరిచారు. ఎందుకంటే చదివిన దానికన్నా విన్నదే చాలా తొందరగా పిల్లలకు మైండ్కి ఎక్కుతుంది కాబట్టి ఆ విధంగా ఈ విధంగా అన్ని యొక్క మౌలిక వసతులు కావచ్చు, మీకోసం ఏం కావాలి, మీ పిల్లల కోసం ఏం కావాలి, అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి ఎమ్మెల్యే కాకముందు అప్పటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు కలెక్టర్ గారు మేమందరం వచ్చింది కూడా మీ గ్రామంలో అభివృద్ధి చేయడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. అదేవిధంగా బతుకమ్మ చీరల విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే మన బతుకమ్మతోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో ఊపిరి పోసింది మన బతుకమ్మ. పూలను పూజించే పండుగ ఎక్కడైనా ఉన్నారంటే ఎక్కడ లేదు, ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది పూలను పూజించే సంస్కృతి. ఈ సంస్కృతి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా ఒక
విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ మన బతుకమ్మ కవితక గారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకు చాలా ప్రాచుర్యం తీసుకొచ్చిండ్రు. గతంలో ఉండే కానీ ఇంతగానో ఉండే ప్రాధాన్యత ఉండేది కాదు. బతుకమ్మ అంటే ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసి అక్కడ నిమజ్జనం చేసేవారు. కానీ ఈరోజు అమావాస్య రోజు ఫస్ట్ దోడి బతుకమ్మ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసున్న ముసలవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం. అంటే దానికి కారణం మన కవితక్క గారు అని చెప్పేసి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మన ఈ యొక్క బతుకమ్మ చీరలను ప్రతి పండుగ కూడా మనము కొత్త తరంతో షాపులలో కానీ రిలీజ్ చేస్తూ ఉంటారు. గతంలో కట్టుకున్న చీర ఇది అప్పుడే అయింది పాతవి, మళ్ళీ ఏమొచ్చిందో కొత్త డిజైన్ అని చెప్పేసి షాపులకు వెళ్తూ ఉంటారు మహిళలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన మహిళలందరి కోసం కూడా గతంలో వచ్చే డిజైన్స్ కాకుండా 289 రకాల డిజైన్లతోటి వెరైటీలతోటి మహిళలను ఆకట్టుకునే విధంగా తప్పకుండా ఇవన్నీ కూడా మీ అందరికీ నచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. నేత కార్మికులకైతే గత ప్రభుత్వంలో చూస్తూ ఉంటే పాపం సిరిసిల్లలో నేత ఎక్కువ ఉంటారు, అక్కడ వాళ్ళు నేసిన మగ్గంతో ఉరిపెట్టుకునే పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేటీఆర్ గారు దానికి మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఒక గురిశాలగా ఉన్న సిరిసిల్లను ఈరోజు సిరులు చల్లే సిరిసిల్లగా నేతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. బతుకమ్మ చీరలతో మన మాటపాటలు ఆడుతూ మన సంస్కృతిని కూడా చాటుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కలేని విధంగా ఉండాలని చెప్పి ప్రతి 18 సంవత్సరాలు నిండిన ఏసరికమ్మ 18 సంవత్సరాలు నిండిన ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన సందర్భంలో గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారి ఆదేశం మేరకు జగిత్యాల నియోజకవర్గంలో అంతర్గామంలో ప్రారంభించిన సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ విశిష్ట అతిథి జడ్పీ చైర్పర్సన్ ఉన్న వివిధ గ్రామాల నుంచి కాకుండా వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా పాత్రికే మిత్రులకు హృదయపూర్వకంగా ప్రకటించాలన్నట్టు అది దాంతో పాటుగా నిండు కుండలెక్కున్న చెరువుల చేపలేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చినాక మన బడికాడికేనం మన బడి అంటేనే అన్నిటికున్నది ఇలా చదువుకున్నాం కాబట్టి ఇలా తెల్లబట్టలు వేసుకుని కూర్చున్నాం అందరం కూడా. ఇలా మేమే కాదు ఇలా జడ్పీ చైర్మన్ గారిని ఇక్కడ కూర్చోబెట్టిన అంటే మంచిగా చదువుకున్న అమ్మాయి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం అందరం కలిసి. మరి అట్లాంటి మన బడి అక్కడ ఆట పాట కూడా ఉండాలి పిల్లలని అని చెప్పి ఒకవైపు ఆడుకునే తందుకు మంచి బాస్కెట్బాల్ కోర్టు, అదేవిధంగా మరి పిల్లగాళ్ళకి ఎలా పట్టి చదువుకుంటే లాభం లేదు కంప్యూటర్ చదువు కూడా రావాలని చెప్పి మా తమ్ముడు కూడా ఓ 2 లక్షల పైన ఇస్తే మంచి కంప్యూటర్లు కూడా ఇవాళ ఛాలెంజ్ చేసుకున్నాం. సో అందుకే ఇవాళ దసరా లెక్క బతుకమ్మ లెక్క అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. అన్నిటికీ సహకరించిన అధికారులకు ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు మా పక్షాన అంటే కలెక్టర్ గారి పక్షాన అంటే ఇక మొత్తం మంది ఈ జిల్లా అధికారులందరిది కూడా ఉంటుంది వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ జడ్పీ చైర్మన్ గారు కూడా ఎందుకంటే వారిని కూడా తిప్పన పెట్టైనా కానీ ఈ మండలం నుంచి మనం పోటీ చేయించడం వారికి కూడా ఇది మన ఆడబిడ్డ ఒక సొంత ఊర్లెక్కని అనుకుంటాం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన గౌరవ మంత్రి ఈశ్వరన్న గారు మన జిల్లా మంత్రివర్యులు మరి మన గ్రామంలో ఎస్సీల జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది వారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి అందుకనే ఈడీ ఎస్సీ కార్పొరేషన్ గారి ద్వారా మన బర్లు కావచ్చు ఈ కుటుంబీసీల ట్రైనింగ్ కావచ్చు అంతకుముందు డిఆర్డీఏ ద్వారా గుడుంబ అట్లాంటివన్నీ మానేస్తే కొన్ని సెంటర్లు మహిళా సంఘాల ద్వారా మనం పసుపు పట్టే మిషన్లు నూనె పట్టేటి ఇట్లా కొన్ని చేసుకున్నాం. మరి ఇక చెప్పుకుంటా పోతే చాలామంది ఓసారి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తే కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటుంటారు ఇక్కడ మా యువకులు రైతులు నాయకులు ఉన్నారు కాబట్టి చెప్పాలి. మరి ఇవాళ మన ఊరికి ప్రతి నెల ఒక్క పింఛన్ల ద్వారానే 12.5 లక్షల రూపాయలు వస్తాయి. పింఛన్ల ద్వారానే అంటే ఏడాదికి ఎంత వస్తాయి 1 కోటి నర వస్తుంది 1 కోటి నర పింఛన్ల ద్వారా వస్తుంది.
అతనే మన రైతులను దాదాపు ఒక 2000 ఎకరాల భూములు 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు బంధు ద్వారా వస్తుంది పెట్టుబడికి 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి రెండును ఇదేతైప కోటిన్నర 3.5 కోట్లు ఒక 600 కరెంట్ మోటార్లు మన ఊర్లో ఈ 600 కరెంట్ మోటార్లకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం అసలే మన గ్రామ పంచాయతీ ఉంటుంది మన సఫాయి కార్మికులే కావచ్చు మన ట్రాక్టర్ మెయింటెనెన్స్ దాని టైలర్ ఇవన్నీ నెలకు 3.5 లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి 640 లక్షలు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే వీధి మీదనే 54 కోట్ల రూపాయలు వీధి మీదనే వచ్చాయి మరి అట్లనే మరి మన దగ్గర ఎంతోమంది రైతులు ఉన్నారు అక్కడో ఇక్కడో మన యువ రైతులు 60 ఏళ్ల లోపల చచ్చిపోతే ఒక 10 మందికి ఇప్పటికే 50 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు అంటే ఒకప్పుడు ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం అనారోగ్యపడే కానీ ఇవాళ పరిస్థితి ఒక 10 మందికి మనం 50 లక్షల రూపాయలు ఇచ్చినాం మనకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చాక ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది అనేది రాజకీయ వేదిక కాదు జరిగింది జరిగినట్టు కొన్ని మాట్లాడక తప్పదు మరి ఒకప్పుడు మనకు తెలుసు కిణాలకు వెళ్ళి ఒక చిన్న కిణాలు ఉంటుండే ఈ లింగం చెరువు మీద నీళ్ళు వస్తుండే అంతో ఇంత మన గోదకో గొడ్డుకో కొద్దిగా అంతా బాయిలలో నీళ్ళు ఉంటుండే ఊరికి మరి పక్కకే కిణాలు పోతుంది ఆ కిణాలు అవుతుంది పక్కకే నా తోట కావచ్చు ఇంకేమైనా తోట ఉన్నా కానీ అందులో చుక్క నీళ్ళు ఉండకపో బోర్లేసి బోర్లేసి బాయిలవి బాయిలవి మంచి మంచి వాళ్ళమే భూములు అమ్ముకునే పరిస్థితి ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడ్డారు మరి ఇవాళ కేసీఆర్ గారు పుణ్యమారి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడుతోటి మనం ఎన్నడూ ఊహించని మన పక్కనే రాపురం పక్కకి వెళ్ళిపోయే తాడి చెట్టు లోతున్న వరద కాలువ ఎప్పుడు కూడా బండలు కనబడుతున్నాయి మనకు కానీ ఇవాళ ఒక తాడి చెట్టు లోతు నీళ్లు కనబడుతున్నాయని చెప్పి అందరూ తెలియజేస్తుంది మరి పక్క పోతుంటే వట్టి ఊపుకున్నావా మీ అందరి అభిమానంతో మీ అందరి దయ వల్ల ఇలా గెలిచినాం ప్రభుత్వం వచ్చింది ఎవ్వరు కూడా ఊహించలే ఆ వరద కాలువ పక్కకెళ్ళి ఇలా ఒక చిన్న గోదావరి నది లెక్క అయిపోయింది మీరు అందరూ చూసే ఉంటారు రాపురం పోయేటప్పుడు కానీ కాసారం ఒడ్డాడు పోయేటప్పుడు ఎల్లప్పుడు మనం ఏంటంటే ఎండి పొంగ చూసామా రాళ్ళు కనబడ్డాయా నిండా నీళ్లు దానికెళ్ళి మనం ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రేమదాని నాయకురాలు కవిత గారి సహకారం తీసుకొని పైప్ లైన్ వేసుకున్నాం చెరువు నిండు కుండలెక్క 3 ఏళ్ళకెళ్ళి ఉంచుకుంటున్నాం ఎక్కడ కూడా మనం ఎందుకు రాలే అలా నాకు కూడా పౌద కార్యక్రమాలు భూమి మొన్నే మన రాజిరెడ్డి లెక్క తీసుకొచ్చాడు ఈ భూమిలో పౌద కార్యక్రమాలు సార్ మీది నీ తమ్ముందని చెప్పి అది మురుగుతుందని ఎన్నాడు బాధపడలే చెరువు నిండాలే ఈ ఊరు పచ్చబుడాలని చెప్పి ఆలోచించినాం ఇవాళ 2000 ఎకరాలు మనకు 2000 ఎకరాలలో దగ్గర దగ్గర 800 ఎకరాలు మనం పొలం వేసుకుంటున్నాం అంతకుముందు ఏముంటుండే 80-90 ఎకరాలకి కింద అయితే అవుతుంటే లేకుండా లేవు పైన చెరువు కింద 30-40 ఎకరాలు చెరువు అయితే పొలం ఇవాళ 800 ఎకరాలు మీరందరూ మహిళలు ఉన్నారు ఈ మహిళా సంఘాల ద్వారా వడ్లు పొందరు ఎక్కువ ఎక్కువ అంటే 12,000 క్వింటాలు కొన్నాం అదే పోయిన సంవత్సరం 28,600 క్వింటాలు కొనడం జరిగిందని చెప్పి అందరూ తెలియదు అంటే డబల్ పంట కొన్నాం ఇవన్నీ కూడా మన ప్రభుత్వం కొన్నది ఇవాళ కొందరు మాట్లాడుతుంటారు అరే ఇంకా కొట్టలేదు అదే ఇవాళ కొనడం వల్ల ప్రభుత్వం దగ్గర దగ్గర ఒక 25,000 కోట్ల రూపాయలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకున్నారు ప్రతిరోజు మా రైతన్నలకు తెలవాలి 4 కోట్ల రూపాయలు మనం బ్యాంకు కడుతున్నాం వడ్లు కొన్నందుకు రోజుకు 4 కోట్ల రూపాయలు మన తెలంగాణ రైతన్నల కోసం బ్యాంకులకు మనం అప్పులు కడతా ఉన్నాం అంటే ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా పింఛన్లు పోతే మనం చూస్తున్నాం ఇక్కడ వేలాది మంది గీత కార్మికులు కూడా ఉంటారు మన ఊర్లో మరి అలా మనం చూస్తాం సొంత కూడా మన గీత కార్మికులు దగ్గర 5-6 వేల చెట్లు పెట్టుకున్నారు ఒక 10 ఎకరాలలో దానికి కూడా మనం ఎమ్మెల్సీ నుంచి ఫండ్స్ ఇప్పించినాం సొంత కూడా పెట్టుకున్నారు మరి అంతేకాకుండా ఇక్కడ చాలామందికి చెప్పలేదు ఒక్క తెలంగాణ మన తెలంగాణ జగిత్యాల జిల్లాల ఒక్క జగిత్యాల జిల్లాల ప్రభుత్వం తరఫుకెళ్ళి ఈ హరితహారం కార్యక్రమం ఏదైతే ఎత్తున్నామో చెట్లు పెడుతున్నామో దాంట్లో ఒక జగిత్యాల జిల్లాలో 25,000 చెట్లు పెట్టాం 25 లక్షల చెట్లు పెట్టాం ఆ 25 లక్షల చెట్లలో 10 లక్షల చెట్లు దక్కినాయి దాంట్లో మన అంతర్గావాలో కూడా ఒక 5,000 చెట్లు ఈత చెట్లు దక్కినాయని చెప్పి అలా గర్వంగా తెలియజేస్తాం అంటే ఒక ఉపాధి లభించింది బీడీ కార్మికులు ఉంటారు అంతర్గామకెళ్ళి పెడితే అహ్మదాబాద్ అనుకుంటారు మోడీ గారు దానిక బీడీ కార్మికులు
ఎక్కడ కూడా 16 రాష్ట్రాల్లో రూపాయి ఇచ్చిన ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ ఒక అంతర్గామంలో 202 మంది బీడీ కార్మికులకు నెల నెల 2016 రూపాయల చొప్పున వచ్చి మన బ్యాంకులలో పడుతున్నారు. మనకి అదే బంగారు తెలంగాణ. అప్పుడప్పుడు అంటారు అరే ఓ బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారు. మరి ఇలా మొగడిగిన మంచోడైతే మా ఆడబిడ్డలు ఆ నెల నెల అంతకుముందు 1000 ఇప్పుడు 2000 దాచుకుంటే ఒక్కొక్కరికి దగ్గర దగ్గర 130,000 140,000 అయింది. అంటే కొనుక్కుంటే మనసుకు 3 తులాల బంగారం వస్తున్నా రాకపోదు చెప్పు. మనసుకు 3 తులాల బంగారం వచ్చు. నిన్ననే పోతే పోచారా శ్రీనివాస రెడ్డి గారు మా స్పీకర్ గారు ఒక పాట పిలిచారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు తెలంగాణ ఉయ్యాలో బతుకమ్మ తెలంగాణ ఉయ్యాలో కళ్యాణ లక్ష్మి ఉయ్యాలో. అంటే కళ్యాణ లక్ష్మి ఇక్కడ ఉన్నదా? నిజంగానే బంగారు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి వస్తుంది. నిజంగానే ఈ బంగారు తెలంగాణలో కేసీఆర్ కిటత్తులేదు. ఎక్కడ వస్తుంది? ఒక ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు దేశంలో ఎక్కడా లేదు. ఎన్నడానికి మన సర్కార్ దాకా ఇంతమంది డాక్టర్లు ఉండరా? నాకు పాట పాడరాదు కానీ నేను మంచి పాట పాడి తినిపించాడు. అసలు అది తెప్పించి ఇక్కడ పాడిపించాడు మా రాజుతోటి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మరి ముఖ్యంగా ఏదో ఉచితంగా ఇచ్చడే కాదు ఉపాధి కూడా చూపించాలి చెప్తా ఉంటారు. చాలాసార్లు మీరు టీవీలో విన్నారు చేపలు పట్టుడు నేర్పాలి పెంచుడు నేర్పాలి అని చెప్పి. చేపలు ఇస్తే అప్పుడే అమ్ముకుంటే కాదని. అంటే మనిషికి వృత్తి విద్య నైపుణ్యం ఉండాలి. మనందరం వ్యవసాయ కుటుంబాలకు వచ్చినాం. ఈత కార్మికులు చెట్లు ఎక్కుతారు వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేస్తారు. కానీ కొంతమంది యువకులు అదేవిధంగా మా ఆడబిడ్డలు కొంతమంది వేరే రకంగా బతకాలనుకుంటే మరి ఇలా కుటుంబ విషయంలో కావచ్చు. దాంతోపాటుగా మన దగ్గర ఇంత నీలాచిని ఇంతకుముందే గౌరవ కలెక్టర్ గారు చెప్తుంది ఎస్సీలకు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో దాదాపు 25% జనాభా మన మాలమాదిక సోదరులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆడబిడ్డలు కావచ్చు ఓసారి అంటారు భూగుండోళ్ళకే మరి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది మాకేం రాలేదు. మరి వాళ్ళకు 60,000 రూపాయలు బ్యాంకు లోను. అదేవిధంగా 2 మంచి బర్లు మళ్ళా 140,000 రూపాయలు సబ్సిడీ అంటే 2 లక్షలతోటి మంచి బర్లు దాంతోపాటు దాని రవాణా వాటి కోసం ఇంకా ఇవ్వడిస్తారు కదా మన ఇన్సూరెన్స్. ఇంకా 2 బర్లు తీసుకుంటే జగిత్యాల దగ్గరనే ఉంది పూర్తి దగ్గరనే. ఇప్పుడు జగిత్యాల అంటే ఎంత దూరం అనుకుంటున్నారు మీరు చెప్పారు ఒకసారి మీ అందరికి బాగా మంది తెలియదు కావచ్చు జగిత్యాల ఎక్కడ అనుకుంటున్నారు అదేనా? ఇప్పుడు ఈ చెరువు జగిత్యాలనే ఈ చెరువు జగిత్యాలనే ఇప్పుడు జగిత్యాలను హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మరి ఎట్లా వచ్చిందంటే మరి కొన్ని మనం పనులు చేస్తాం మొత్తం లింగపేట లింగ చెరువు అంతా కూడా జగిత్యాల కలిపి ఎందుకంటే రైల్వే స్టేషన్ ఇండియా వచ్చాయి క్యాంప్ ఇండియా వచ్చాయి సో జగిత్యాల మన గీడికే ఉంది గిడు కూడా జగిత్యాలలో ఇండ్లు కట్టుకుంటున్నారు గిన్న కరెక్ట్ కదా. ఇక్కడ కొందరు కట్టుకుంటున్నారు కదా ఈడ కట్టుకుంటారు అటు కూడా కట్టుకుంటున్నారు. అంటే జగిత్యాలకి ఇక దగ్గర ఉంది మనం. మరి అలా పాడి పంట కాయగూరలు మన ఆడబిడ్డలు మన రైతన్నలు 300 మంది కూరగాయలు పండిస్తారు ఇక్కడ. మరి కలెక్టర్ గారి సహాయంతో నిజంగా చెప్పాలంటే ఒక ధైర్యమైన స్టెప్ తీసుకున్నాం మేము. తీసుకొని రైతు బజార్ ఓపెన్ చేయించినాం పాత మార్కెట్ బ్రహ్మాండంగా షెడ్లు వేయించినాం. అంతకుముందు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు మా సర్పంచ్ మాజీ సర్పంచ్ అమ్మకి అడిగి చాలామంది పోయి కూరగాయలు అమ్మరు ఆ రోడ్ల మీద తంతల మీద కూర్చుంటే లే అతను ఇప్పుడు అతను లేకుంటే లోపల గద్దెల మీద రైతు బజార్ అంగడి గద్దెలను కూడా ఓపెన్ చేయించినాం. ఇదే వేదిక ద్వారా నేను గౌరవ కలెక్టర్ గారిని మా అడిషనల్ కలెక్టర్ గారిని అదేవిధంగా ఆడియో గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను సార్ నట్రా సీటర్ ఏరియాలో కూడా ఆ బసవేశ్వర టెంపుల్ ముందు కూడా స్థలం ఉంది అక్కడ కూడా ఒక మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరినీ నేను జగిత్యాల ప్రజల పక్షాన అంతర్గామ ప్రజల పక్షాన కూడా కోరుతా ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే కొంతమంది భూమి లేని వాళ్ళు కూడా హోల్సేల్ వాళ్ళ దగ్గర కొనుక్కొని అంతర్గామ వాస్తవ్యులు నట్రా సీటర్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళందరూ ఆ రోడ్ల పంట అమ్మకుండా అక్కడ ఒక మంచి మార్కెట్ చేసేస్తే బాగుంటుంది. ఈ ప్రతిపాదన గౌరవ కలెక్టర్ గారికి మీ ఇదివరకు చెప్పినా మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగిత్యాల హాస్పిటల్ వస్తుంది పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది గుండె డాక్టరు కడుపు డాక్టరు నరాల డాక్టరు కిడ్నీ డాక్టర్ మొత్తం వస్తున్నారు. అది కూడా మన అధికారుల సహకారంతో గౌరవ కలెక్టర్ గారు మా జడ్పీ చైర్మన్ గారు కవితక్క ఈశ్వరన్న అందరి సహకారంతో మంచి జాగా ఇక్కడే ధరూర్ క్యాంప్లో తీసుకున్నాం. దానికి 4 దిక్కుల తొమ్ములవి మంచి వాస్తు ఉంటుంది. ఒక గేటు ప్లాన్ చేసినప్పుడు నేను కూడా చెప్తా కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం ఎందుకంటే రెగ్యులర్ టచ్ ఉంటారు కాబట్టి వాస్తుకు మన దక్షిణం వైపున కూడా ఒకటి గేటు పెడితే మన వాళ్ళకు కూడా అతిపెద్ద దావకాల అత్యంత దగ్గరలో ఉంటుందని చెప్పి కూడా నేను గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంలో మీ అందరి పక్షాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే మన దగ్గరనే దావకాలు కూడా
ప్రసూతులకు అన్నిటి కూడా దగ్గర వస్తా ఉన్నది అతి త్వరలోనే ఓపెన్ అవుతుంది మరి ఇంత గొప్పగా జగిత్యాల జిల్లాను మనం తీసుకుంటున్నాం జగిత్యాల పట్టణాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం మరి అందరూ తెలుసు కరోనా అనే ఒక దయ్యం మన నెత్తి మీద కూర్చున్నది ఇంత కరోనా ఉండగా కూడా మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అదే దానివల్లనే కొంత మన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఆగిపోయినాయి కవితమ్మప్పుడు కూరగానే 100 ఇల్లు ఇచ్చారు ఏ గ్రామానికి కూడా ఇవ్వలే మీరందరూ కూడా ఆదరించారు కొద్ది ఓడిపోయినాం కవితమ్మ గెలిచింది 100 ఇల్లు అప్పుడు శాంక్షన్ చేయించారు స్పెషల్ ఆర్డర్ తీసుకుని కానీ ఆ కాంట్రాక్టర్ కొంచెం సరిగ్గా పనిచేయక ఆగిపోయింది తప్పకుండా మళ్ళీ కూడా జిల్లా పాలనాధికారి ఉన్నారు వారి సహాయం తీసుకొని నిర్మాణం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం అంటే చాలా కార్యక్రమాలు చేసాం ఓసారి కొద్ది ఇల్లు లేని వాళ్ళు బాధపడుతుండొచ్చు కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక ఏమవుతుందనేది ఇంతకుముందే చెప్పిన ప్రతి సంవత్సరం మన ఊరికి తక్కువ ఏడాదికి 4 కోట్ల లబ్ధి పొందుతుంది 4 కోట్లు అంటే నిజంగానే దాన్ని ఇళ్ల రూపంలో మారిస్తే నెలకు 400 ఇల్లు ఏడ 400 ఇల్లు కట్టచ్చు ఏడ 400 ఇల్లు కట్టచ్చు సిమెంట్ రోడ్లు చూస్తే 4-5 లక్షలకు ఒక రోడ్ ఎత్తారు ఒక సంధి ఒక 100 సిమెంట్ రోడ్లు వేస్తుండే ఇవన్నీ నేను చెప్పేది తెలంగాణ వచ్చినాక మన అంతర్గామకు వచ్చే డబ్బే అంటే గ్రామాలకు ఏం చేసిందంటే ఇది చెప్తున్నా అది మన సంపద ఇంకా నేను గొర్రెల ముచ్చట చెప్పలే చేపల ముచ్చట చెప్పలే అదేవిధంగా బట్టలు మక్కలు పడేది చెప్పలే ఇవన్నీ కాకుండా 4 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ కచేరీ కావచ్చు పింఛన్ల చేటి కావచ్చు రైతు బంధు దాంట్లో మన రైతన్నల ఖాతాలు జమ చేయటం కావచ్చు రైతు బీమా చేయడం కావచ్చు లేదా గీత కార్మికులకు వచ్చే పెన్షన్ కావచ్చు బీడి కార్మికులకు ఇవి ఇవే యాట 4 కోట్ల రూపాయలు వస్తుంది నెలకు దగ్గర దగ్గర 40 లక్షలు వస్తున్నాయి ఈ సంపద ఎక్కడపోతుంది మనం ఏమైనా అంత తీసుకుపోయి జైతాల్లో హైదరాబాద్లో అట్లా అవి ఇక్కడనే మనం బిస్కెట్లు కొనుక్కుంటాం బజ్జీలు కొనుక్కుంటాం చిన్న గోలీ కొనుక్కుంటాం చిన్నపిల్లలకు బట్టలు కొనిస్తాం ఇన్ని ఉండగా కూడా అదనంగా మన ముఖ్యమంత్రి గారి పండుగ సందర్భంగా ఎక్కడ లేని విధంగా బతుకమ్మ చీర ఇస్తుడు బతుకమ్మ కానుక పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఈ బంగారు తెలంగాణలో బంగారు బతుకమ్మ పండుగ సందర్భంగా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ చైర్పర్సన్ గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఓకే భూపేని రాజరాజు భూపేని రాజరాజు అదర్వేని గుజరాజు అందరు రాగానమ్మా గుజరాజు నా కమ్యూనిటీ చేరారు సత్తావా సాయి సత్తావా సాంద్రా సౌందర్య సత్తారాణం చెట్టి కమల లావణ్య రండి సునీత
ప్రతి వనజ మాట స్థానిక అందరిగాము ప్రజలకే మహిళా